హయత్ నగర్ పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతపల్లి నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న 160 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. 6 మంది ముఠాగా ఏర్పడి గంజాయిని సప్లై చేస్తున్నారని, అందులో A2 A3గా ఉన్న డ్రైవర్లను అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 160 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. వనస్థలపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ముఠాను అరెస్ట్ చేసిన హయత్ నగర్ సీఏ వెంకటేశ్వర్లు, డిఐ నిరంజన్లను డీసీపీ అభినందించారు. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న హయత్ నగర్ పోలీసులు గాంజా పట్టుకోవడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే 160 కిలోల గాంజా, అలానే డీసీఎం మొబైల్ కంటైనర్ మొబైల్, 2 మొబైల్ ఫోన్స్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్డ్, మన ఏటీఎం కార్డ్ ఒకటి కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఏటీఎం కార్డ్ ఏంటంటే మనం పట్టుకుంది ఇద్దరు డ్రైవర్లని. సో డబ్బులు అయిపోతున్నా కొద్దీ వాళ్ళ ఖర్చుల కోసం డబ్బులు దానిలోకి డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది అక్యూజ్ని. సో దీనిలో అక్యూజ్డ్ వచ్చి అసలు రవాణా వచ్చి ముంబైకి వెళ్తుంది. ఇది మన మార్గ మధ్యంలో పట్టుకోవడం జరిగింది. చింతపల్లి ఏజెన్సీ ఏరియా, చింతపల్లి నుంచి మొదలై ఏపీ స్టేట్ నుంచి మొదలై బాంబేకి వెళ్తుంది, ముంబైకి వెళ్తుంది. ఈ మధ్య మార్గంలో దారి వచ్చి చింతపల్లి, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మన హయత్ నగర్, ఓఆర్ఆర్, పటాన్చెరు అట్లా తిరిగి ముంబై హైవే రూట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో మనకు వచ్చి 6 అక్యూజ్డ్ లాగా మనం సైట్ చేయడం జరిగింది. A2 A3 వచ్చి మనకు డ్రైవర్స్, వాళ్ళని మనం రిమాండ్ చేసి కస్టడీకి తరలించడం జరిగింది. A1 వచ్చి లాల్బి గులాం షేక్, ఇతను మనకి బాంబేలో ఇతను తెప్పిస్తున్నాడు, ఇతను మేజర్ ఇంపార్టెంట్. ప్రసాద్ అని అతను అబ్స్కాండింగ్ చూపించాము, అతను మనకి ఏజెన్సీ ఏరియాలో ప్రొక్యూర్ చేసి రవాణా సంస్థలవన్నీ కూడా అతను. అండ్ అన్వర్ పాషా, ఇంకా రాణి, వీళ్ళు కూడా చింతపల్లి ఏరియా వాళ్ళు. వీళ్ళంతా గంజాయిని అక్కడ లోకల్గా తీసుకొని వచ్చి ఇంత హ్యూజ్ క్వాంటిటీ చేసినాక వాళ్ళు ఇచ్చేస్తారు. సో లోకల్ పెడ్లర్స్ వాళ్ళు. అండ్ మొత్తం దీనిలో వర్త్ వచ్చి 70 lakhs వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఇంపార్టెంట్గా చేసిన మేజర్ రోల్ వచ్చి మా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు, అట్లానే మా డిఐ నిరంజన్ గారు దీనిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ వనస్థలిపురం. అండ్ దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మా సిపి గారి ఆధ్వర్యంలో అండ్ జాయింట్ సిపి గారి డైరెక్షన్స్లో ఈ కేసు ముందుకి తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయబడుతుంది.